ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి కోవింద్ ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ పద్మ. కొద్దిసేపటి క్రితం శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించినటువంటి జిఎస్ఎల్వీ F08 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అయితే ఇది ఈ రాకెట్ ప్రయోగం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్ట కోసం నిర్వహించినటువంటి ఈ శాటిలైట్ ప్రయోగంలో జిఎస్ఎల్వీ F08 ప్రయోగం ద్వారా జిశాట్ అనే ఉపగ్రహాన్ని కరెక్ట్ గా లింగులోకి ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ఈ రోజు సాయంత్రం 4:56 శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అయితే ఈ జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం దాదాపుగా 415 టన్ను బరువు కలిగినటువంటి రాకెట్ ద్వారా 2114 కేజీల బరువు కలిగినటువంటి జిశాట్ అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అంటే ఈ రాకెట్ ప్రారంభించిన ప్రయోగించినప్పటి నుంచి 17 నుంచి 18 నిమిషాల వ్యవధిలో దాదాపుగా భూస్థిర కక్షకు దగ్గరలో 170 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా దూరం 35,975 కిలోమీటర్లలో కక్షలోకి విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ ఉపగ్రహం ప్రవేశపెట్టిన తర్వాత 24 గంటల తర్వాత ఈ ఉపగ్రహం సేవలు కమ్యూనికేషన్ వ్యవస్థ సేవలు అందిస్తుంది. అయితే కమ్యూనికేషన్ తో పాటు నావిగేషన్ వ్యవస్థను కూడా మరింత మెరుగుపరిచేదానికి ఈ ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని రూపొందించారు. అయితే ఈ మొట్టమొదటిగా శివన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి జిఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా ఆనందం అదేవిధంగా సంతోషం వ్యక్తం చేశారు. దాదాపుగా ఈ ప్రయోగం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇస్రో శాస్త్రవేత్తలను కూడా అభినందించారు. అయితే దాదాపుగా ఇప్పటికీ 1983 కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం మొట్టమొదటిసారిగా యాపిల్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 35 ఉపగ్రహాలను కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఇస్రో ఈ వివిధ కక్షలోకి ప్రవేశపెట్టి భారత దేశానికి కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా అందిస్తుంది. అయితే అందులో భాగంగానే ఇది ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే అత్యధికంగా ఉన్నటువంటి అదేవిధంగా ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అందించడానికి 2వ ప్రయోగం. అంటే గతంలో నిర్వహించినటువంటి ఈ జిశాట్ 6 ఉపగ్రహంతో పాటు ఇప్పుడు జిశాట్ 6A అనే ఉపగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టడంతో ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మరింత పటిష్టపరిచేదానికి ఇది దోహదపడుతుంది. మొత్తం మీద దీనికి రూపొందించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ జిఎస్ఎల్వీ F08 విజయవంతం కావడంతో కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే జిఎస్ఎల్వీ ప్రయోగాలపై దృష్టి సారించినటువంటి ఇస్రో తాజాగా అంటే జిఎస్ఎల్వీ ప్రయోగాలు ఇది 12వ ప్రయోగంగా జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అంటే దాదాపు అంటే బరువు అయినటువంటి ఉపగ్రహాలను నింగులోకి పంపించడానికి జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందిస్తారు. అదేవిధంగా ఇటీవల కాలంలో దాదాపుగా అంటే బరువు అయినటువంటి ఈ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల ద్వారా కూడా నింగిలేకి ప్రవేశపెడుతున్నటువంటి శాస్త్రవేత్తలు ఒక ఛాలెంజ్ గా జిఎస్ఎల్వీ ప్రయోగాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు శ్రీహరికోట రాకెట్ కింద నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు F08 ప్రయోగాన్ని నిర్వహించారు. దాని భవిష్యత్తులో మొత్తం మీద ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు నావిగేషన్ వ్యవస్థ రెండింటి కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశ ప్రజలకు అదేవిధంగా కొన్ని రక్షణ దళాలు కూడా ఈ ఉపగ్రహం సేవలు కూడా అందించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి ఈ ఉపగ్రహం అదేవిధంగా ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగాలు వరుస విజయాలతో దేశ ఖ్యాతిని కూడా అగ్ర దేశాలు దాదాపుగా రష్యా అమెరికా వంటి అగ్ర దేశాలకు కూడా ధీటుగా ఈ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాలను నిర్వహించడంతో భారతదేశ ఖ్యాతి కూడా పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకే రాకెట్ ప్రయోగం ద్వారా దాదాపుగా 100 ఉపగ్రహాలకు పైగా ఒకేసారి ప్రవేశపెట్టడం, అదేవిధంగా బరువు అయినటువంటి ప్రయోగం సైతం తక్కువ ఖర్చుతో కూడినటువంటి పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల ద్వారా ఈ ప్రయోగాలను నిర్వహించడం ఇస్రో సొంతం చేసుకునింది. మొత్తం మీద అదే విధంగా దాదాపుగా అంటే గతంలో జిఎస్ఎల్వీ ప్రయోగాలు మొత్తం ఇండియన్ క్రయోజెనిక్ తో కాకుండా రష్యన్ క్రయోజెనిక్ తో కూడా ప్రయోగించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు గత 6 ప్రయోగాలుగా క్రయోజెనిక్ కూడా భారతదేశ క్రయోజెనిక్ ని ఉపయోగించి మొత్తం మీద ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి 6 ప్రయోగాలు దాదాపుగా 3 ప్రయోగాలు రైట్. థ్యాంక్ యూ మునీంద్ర. జిఎస్ఎల్వీ ప్రయోగ వెరీ వెల్.
which will ensure a wonderful service that will be given by the spacecraft to this country. At this outset, I want to congratulate everybody who is involved in the realization of this launch vehicle and the satellite spread across all the ISRO centers for their tireless work, dedication, and making this launch vehicle succeed every time that we are attempting. And all of us realize that launch vehicle business and space business is a very risky activity, and all your care and attention, personal attention, and your commitment is what is making this launch vehicle mission succeed again and again. Wish once again for great success for all of us in the missions that have been scheduled immediately and the years to come. Thank you so much. Let me ask Mr. Mohan, who was the mission director for this particular unique mission. He was my lieutenant when I was heading this project. I request him to use a few words. Good evening to all. Let me wish first hearty congratulations to all for the grand success of the GSLV F08 GSAT-6A mission. The GSLV F08 mission successfully accomplished today is a very significant milestone in the GSLV program. We have injected many new technologies as informed, which will lead to an enhancement of the payload to more than 2.5 tons in the near future. The thrust upgradement of the second stage and the full utilization of the cryostage propellant are two significant technologies demonstrated today. The success is also a welcome gift to our beloved Chairman ISRO, Dr. Shivan, who was instrumental in turning around the fortunes of GSLV through the GSLV D5 mission in 2014 and gave belief and confidence to the project at a very difficult time. I wish to thank Chairman ISRO for the constant encouragement and motivation to the project team, and which will continue to perform to make us better, sir. Thank you very much, sir. I thank all the center directors for this continuous guidance to this project at every stage of this mission, especially when we had a very difficult time in the engine realization and gave management directives and alternate solutions which made this cryostage realization itself possible. Also, teamwork makes dreams work. That is what is told. In that context, I congratulate all the system teams and SR teams from the launch vehicle centers, VSSC, LPSC, IPRC, SDSC, IISU for this marvelous achievement and for accepting the tough targets and challenges with an open heart and achieving them with innovative planning. The realization of the stages and the subassemblies in a flawless manner in the shortest time, giving consistent and reliable performance, shows immense confidence of the operational teams and the maturity of the GSLV vehicle as a whole. I also thank the chairman and members of the MRR and the FRR committees who helped us tide over many crisis situations and guided us towards the goal of achieving a very successful mission. I congratulate and thank my GSLV project core team for this fantastic success achieved today, especially the vehicle director, Mr. Giri, and the associate vehicle director, Mr. Gopalakrishnan Nair, who stood like rocks with me in planning and executing the vehicle systems realization within a targeted schedule and made this possible mission today. This success will be a great boost to our project team in taking up many challenges ahead. I also thank the various industry partners who have delivered the many hardware components and integrated systems, meeting our stringent quality requirements and schedule. I compliment the GSAT-6A spacecraft team and wish them good luck for the mission operations. Thank you very much. Jai Hind. I request Dr. Annadurai, Director, Satellite Center, to give a few words. Good evening to all. I think it's a very, very fine welcoming gift to our chairman. A combination of GSLV doing extremely well with the combination of giving the GSAT-6A a technically well-deserved satellite also going combination. And while this happening, I think, yes, you look at here already in the spaceport, we are looking for the next PSLV launch with IRNSS. That means satellite team also providing all the launch vehicles. Presently, we have the IRNSS 1I is method and getting ready for the launch. And this mission, GSAT-6A, now it is in the orbit,